Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Hi children, how are you? Today I have come up with another story, The Farmer and the Stork. Look at the picture. What do you see in the picture? Yes, you can see a farmer, the three birds struck in a net. Out of those three birds, the front bird is Stork. On the back, two birds are cranes. Can you identify difference between the three birds? Yes. The stork has long beak and legs with red color, and the cranes are plain. They do not have any color on their beak. Here, one day what happens? A stork of very simple and trusting nature had been asked by a gay party of cranes to visit a field that had been newly planted. Here, the stork is very simple and trusting nature. So, a stork and a bird, elantidi chala simple bird, trusting nature, ante namma daginatuvantidi. A bird yokka nature enti ante chala simple ga untundi, danni nature namma daginatuvantidi. Ok roju cranes em adigayi, to visit a field that had been newly planted. Appude విత్తనాలు వేసినటువంటిదో, లేకుంటే ప్లాంటెడ్ అంటే చెట్లు నాటడము అట్లాంటిది, పొలంలో అప్పుడప్పుడే విత్తనాలు వేసి మొలకలు వస్తూ ఉన్నాయి, అట్లాంటి ఫీల్డ్ను విజిట్ చేద్దాము అని ఈ కొంగల గుంపు స్ట్రాక్ను అడిగింది. బట్ ద పార్టీ ఎండెడ్ డిస్మాలీ విత్ ఆల్ బర్డ్స్ ఎంటాంగిల్డ్ ఇన్ ద మెషెస్ ఆఫ్ ద ఫార్మర్స్ నెస్ట్. కానీ ఏమైంది, పార్టీ గుంపు ఉన్న బర్డ్స్ అన్ని ఏమైనాయంట, ఎంటాంగిల్ ఇన్ ద మెషెస్ ఆఫ్ ద ఫార్మర్స్ నెట్. ఫార్మర్ ఒక నెట్ వేశాడు, వల వేశాడు, ఆ వలలో ఎంటాంగిల్డ్ అంటే చిక్కుపోవడం, మెషెస్ అంటే దానికి ఉంటాయి కదా వైర్ మెష్ అంటాము అల్లిక, ఆ వలకు ఉండేటువంటి అల్లికల్లో దీని కాళ్ళన్నీ ఎంటాంగిల్ అయిపోయినాయి, చిక్కుబడిపోయినాయి. మనం కూడా మన వెంట్రుకలన్నీ చిక్కుబడిపోతే ఎంటాంగిల్డ్ అంటాం, మై హెయిర్ ఇస్ ఎంటాంగిల్డ్, చిక్కులు పడింది అని. సో దీంట్లో ఇవి చిక్కుకొని పోయినాయి బర్డ్స్ అన్ని. ద స్ట్రోక్ బెగ్డ్ ద ఫార్మర్ టు స్పేర్ హిమ్. అప్పుడు స్ట్రోక్ ఏం చేసింది ఫార్మర్ దగ్గర, పిక్చర్లో చూడండి, పిక్చర్లో నెగోషియేట్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంది అదంతో, ఏమంటుంది, బెగ్ చేస్తుంది, ఏమని, స్పేర్ మీ, స్పేర్ అంటే వదిలేయడం, నన్ను విడిచిపెట్టు అంటుంది. ప్లీజ్ లెట్ మీ గో, నన్ను వదిలేసే, నన్ను వెళ్ళనివ్వు, లెట్ మీ గో అంటే వెళ్ళనివ్వు. హీ ప్లీడెడ్, మన స్ట్రాక్ రిక్వెస్ట్ చేసింది. ప్లీడ్ అంటే రిక్వెస్ట్, ఏం రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ లెట్ మీ గో, ఐ బిలాంగ్ టు ద స్ట్రాక్ ఫ్యామిలీ హూ యు నో ఆర్ హానెస్ట్ అండ్ బర్డ్స్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. ఫార్మర్తో ఏమంటుంది, నేను తెలుసు కదా స్ట్రాక్ ఫ్యామిలీకి చెందిన దాన్ని, మాకు హానెస్ట్ బర్డ్స్, మేము మాకు హానెస్టీ ఉంది, మేము నిజాయితీగా ఉంటాము, బర్డ్స్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్, మా క్యారెక్టర్ చాలా మంచిది, నీకు తెలుసు కదా నేను స్ట్రాక్ ఫ్యామిలీకి చెందిందాన్ని, మేమెంతో నిజాయితీగా ఉంటాము, మా క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుంది. బిసైడ్స్ ఐ డిడ్ నాట్ నో ద క్రేన్స్ వర్ గోయింగ్ టు స్టీల్. అంతేకాకుండా, బిసైడ్స్ అంటే అంతేకాకుండా, మీరు బిసైడ్ అనే వర్డ్ విన్నారు కదా, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్ అంటే పక్కన, క్రేన్స్ ఆర్ బిసైడ్ ద స్ట్రోక్, స్ట్రోక్ పక్కలో క్రేన్స్ ఉన్నాయి.
బిసైడ్స్ అంటే అంతేకాకుండా ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు తెలుగే కాకుండా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను అని చెప్పడానికి బిసైడ్స్ అని వాడతాం అంటే అంతేకాకుండా బిసైడ్స్ ఐ డిడ్ నాట్ నో ద క్రేన్స్ వర్ గోయింగ్ టు స్టీల్ ఈ క్రేన్స్ దొంగతనానికి వచ్చాయని నాకు తెలీదు స్టీల్ అంటే దొంగతనం యూ మే బి ఎ వెరీ గుడ్ బర్డ్ ఆన్సర్డ్ ద ఫార్మర్ అప్పుడు ఫార్మర్ అన్నాడు యూ మే బి ఎ గుడ్ బర్డ్ నువ్వు మంచి బర్డ్ కావచ్చు బట్ ఐ కాట్ యూ విత్ ద థీవింగ్ క్రేన్స్ అండ్ యూ విల్ హ్యావ్ టు షేర్ ద సేమ్ పనిష్మెంట్ విత్ దెమ్ నువ్వు మంచిదానివి కావచ్చు కానీ వేడితో పాటు పట్టుబడినావు నువ్వు దొంగతనం చేసే కొంగలతో పాటు పట్టుబడినావు కాబట్టి నీకు కూడా కొంగలకి ఏదైతే పనిష్మెంట్ వస్తుందో దాన్ని వాటితో పంచుకోవాలి షేర్ చేసుకోవాలి అన్నాడు అనమాట సో ఈ స్టోరీ వల్ల మనకేమర్థమైంది స్ట్రాంగ్ ఫ్యామిలీ చాలా హానెస్ట్ గుడ్ క్యారెక్టర్ సింపుల్ ఇన్ని మంచి నేచర్ ఉన్నా కూడా దొంగతనం చేసే క్రేన్స్తో పాటు ఉంది కాబట్టి ఆ రైతు ఏమన్నాడు నువ్వు కూడా వాడికి ఏ పనిష్మెంట్ ఇస్తానో దాన్ని షేర్ చేసుకోవాలి నువ్వు మంచిదానివే కాదనట్లేదు కానీ దొంగలతో పాటు ఉన్నావు కాబట్టి వాళ్ళకు వచ్చే పనిష్మెంట్ను నువ్వు షేర్ చేసుకోవాల్సిందే అన్నాడు సో మనం కూడా మన స్నేహితులను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ నేచర్ని ఆలోచించి వాళ్ళ నేచర్ని తెలుసుకొని మనం స్నేహం చేయాలి అటువంటి వాళ్ళతో ఉండాలి అల్లరి చేసే పిల్లలు చదువుకోకుండా హోంవర్క్ చేయకుండా అల్లరిగా తిరిగే పిల్లలు వాళ్ళతో పాటు మీరు ఉంటే టీచర్లు కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని కూడా అలాగనే ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి వాల్యూ ఇస్తారో మీకు కూడా అటువంటి వాల్యూ ఇస్తారు కాబట్టి మనం ఎవరితో ఉన్నాము అనేది కూడా మనకి ఇంపార్టెంటే మనం గుడ్గా ఉండి ఇంటెలిజెంట్ చిల్డ్రన్గా ఉండి బాగా చదువుకోవడం ఒకటే కాదు మనం ఎవరితో ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చెడ్డవాళ్ళతో ఉన్నప్పుడు మనల్ని చూసేవాళ్ళు మనల్ని కూడా చెడ్డవారుగానే బ్యాడ్ చిల్డ్రన్గానే పరిగణిస్తారు సో వి షుడ్ ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద గుడ్ ఓకే సో దిస్ ఈస్ ద మారల్ మారల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ యు ఆర్ జడ్జ్డ్ బై ద కంపెనీ యు కీప్ మీరు ఎవరితో ఉంటారో వాళ్ళ ద్వారానే మీ క్యారెక్టర్ను మిమ్మల్ని అంచనా వేస్తారు సో ఐ థింక్ యు హ్యావ్ లెర్న్ దిస్ మారల్ అండ్ ఇన్కల్కేట్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ Bye. Tomorrow we'll meet with another story.